హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ పెద్ద పెద్ద నమస్తే అండి. బాగున్నారా ఫ్రెండ్స్? చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి కొంచెం నాన్ వెజిటైల్, కొంచెం మా ఇంటి పైన యు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు వస్తాయి. చూసి చక్కగా ఎంజాయ్ చేసి నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? ఇది వచ్చేసి మా బాదం చెట్టు అండి. ఇది వరకు వీడియోలలో మీరు చూసినట్లయితే నేను మా బాదం చెట్టు మొత్తం చూపించాను, వాటి కాయలు పగలగొట్టి మరి బాదం పప్పులు మరి చూపించాను. చూడకపోతే నా వీడియోలో ఉంది, చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా. మాది పెద్ద బాదం చెట్టు అండి, నేను ఎప్పుడో నాటాను ఒక 7-8 సంవత్సరాల కిందట. అది ఇప్పుడు 3వ ఫ్లోర్కి వచ్చేసింది. చూడండి ఎంత పెద్ద బాదం చెట్టు. కాయలు అయితే బలే కాస్తుంటాయి, సంవత్సరానికి 2 సార్లు కాస్తుంటాయి. ఇప్పుడు కొంచెం కాపు తగ్గిందండి. ఇప్పుడు ఈ వర్షాలకు మళ్ళీ కొంచెం కాపు అందుకొని ఇప్పుడు కొంచెం సీజన్ కదా, ఇప్పుడు బాగా కాయలు. కాకపోతే కోతులు అస్సలు ఉంచవండి మాకైతే బాదం కాయలు. మాగి నాకైతే కొంతమంది మా బజారులో అందరూ పచ్చియే తింటుంటారు. మాగిన తర్వాత ఎర్రగా పండుగ అవుతాయి కదా, అవి ఒట్టిగా తింటుంటారు పిల్లలు అందరూ. ఒకసారి నేను అన్ని తీసి పెట్టేసి పగలు కొడుతూ ఉంటాను. ఇదివరకు మీకు చూపించాను, మీరు చూడకపోతే కంపల్సరీగా చూడండి. పగలు కొట్టి మరీ బాదం పప్పులు చూపించాను దాంట్లో, ఓకేనా? ఇది వచ్చేసి మా పెద్ద బాదం చెట్టు. అక్కడక్కడ గాలి, ఈ మధ్య నిన్న మొన్న గాలి వానికి కొన్ని కొన్ని రాలిపోయినాయి, కొన్ని కొన్ని అలాగే ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయి కాయలు. అయితే ఇప్పుడు బాగా కాపు అందుకుంది మా బాదం చెట్టు. వచ్చేసి చూడండి అన్నీ రాలిపోయినాయి, ఆ కాయలన్నీ కోతులు తినేసి రాలిపోయి అవన్నీ. చూడండి ఎంత పెద్ద బాదం చెట్టు, చూడండి ఎంత పెద్ద బాదం చెట్టు. అంటే మా ఇంటి ముందు అసలు ఎండే రాదండి, చక్కగా ఉంటుంది. ఎండాకాలం అయితే బాగుంటుంది కానీ ఈ వర్షాకాలం అయితే అస్సలు ఆరదు ఇంటి ముందు. అది మా ఇంటి పరిస్థితి అయితే, మా ఇంటి ముందు అస్సలు ఆరనే ఆరదు. ఎండాకాలం అయితే చక్కగా పందిరిలాగా ఉంటుంది, కానీ మనకి ఊర్లలో పందిరిలు ఉంటాయి చూడండి, అలా పందిరిలాగా చక్కగా బాగుంటుంది. ఎండాకాలం అయితే అందరూ మా చెట్టు కిందే కూర్చుంటారు వచ్చి. కాకపోతే ఈ వర్షాకాలం మాత్రం చాలా ఎక్కువ, అలాగే ఆరనే ఆరది ఇంటి ముందు మాత్రం. అది ఒక్కటి ప్రాబ్లం, ఇంకేం లేదు. ఇది వచ్చేసి మా పెద్ద బాదం చెట్టు, చూసారు కదా చక్కగా ఎంత పెద్ద 3వ ఫ్లోర్కి వచ్చేసిందో పెద్ద బాదం చెట్టు. ఇటు బాదం కాయలు ఎంతో బలం అండి, మామూలుగా పండు మాగిన తర్వాత తింటే మటుకు చాలా చాలా బలం. అది వచ్చేసి దొండ చెట్టు. ఇది వచ్చేసి మా ఇంటి పైన ఇవి కూలర్ కూడా పగిలిపోయింది, ఒక పక్కకు పెట్టేశారు. అంటే మా పిల్లల పైన పడుకుంటారు ఎండాకాలం వస్తే. ఇది వచ్చేసి చూడండి మొన్నటి వర్షానికి, నిన్ననే కదా, నిన్నటి వర్షానికి మొత్తం ఇవన్నీ నిండిపోయినాయి. చూడండి మొత్తం పెద్ద చెరువుల్లాగా అయిపోయినాయి. ఇంకా ఈరోజు ఎండగాసేసరికి కొంచెం పోయాయి, అందరు బట్టలు ఉతికి ఆరేసుకున్నారు. ఇది వచ్చేసి 3 గంటలకు తీసిందండి, కొంచెం కూల్గా ఉందని చెప్పేసి పైకి వెళ్ళాము మేము మీద పైకి కొంచెం అలా చూద్దామని చెప్పేసి. అదిగో మా మునగ చెట్టు. ఇదివరకు నేను మునగాకుతో రెసిపీ చేశాను కదా, అది కూడా చూడండి, చూడకపోతే కంపల్సరీగా చాలా చాలా బాగుంటుంది. మా బాదం చెట్టు, మా ఇంటికి ఎదురు వాళ్ళ ఇల్లు, మా బైక్ కూర్చొని ఉన్నాడు అక్కడ. ఇది వచ్చేసి నా రెసిపీలోకి వెళ్తే మాత్రం, ఇది వచ్చేసి ఇది మార్నింగ్ 9 కల్లా ఇది పాలు కాబెట్టేస్తున్నాను, పక్కన పెట్టేద్దామనేసి. ఇవి మాకు గేదె పాలే ఫ్రెండ్స్, మా ప్యాకెట్ పాలు అయితే కాదు. మాకు గేదె పాలు తెచ్చిపోస్తారు పక్కన ఊర్లలో వాళ్ళు. గేదె పాలే మేము వాడేది, అంటే ప్యాకెట్లు కూడా వాడచ్చు, అంటే మాకు దొరుకుతాయి కదా తెచ్చిపోస్తారు పక్కన ఊర్లలో వాళ్ళు. బాగా చిక్కగా ఉంటాయండి గేదె పాలు, బాగా మేగడొచ్చుద్ది. నెయ్యి కూడా మీకు వీలైతే చేసి చూపిస్తాను, ఓకేనా? ఇది వచ్చేసి కొంచెం రక్తం తెచ్చుకున్నారండి, ఇది ఏట మాంసం, ఏట మాంసం రక్తం అండి ఇది. బ్లడ్ అంటారు దీన్ని, అంటే కొంచెం రక్తం తక్కువ ఉన్న వాళ్ళు, కొంచెం ఇప్పుడు ఇమ్యూనిటీ అదే కావాలి కదా మనకు కొంచెం, అందుకని చెప్పేసి ఇవి కొంచెం తింటే మంచిదని చెప్పేసి మా వారు తెచ్చుకున్నారు. తెచ్చుకుని దాన్ని కొంచెం నేను ఫ్రై చేస్తున్నాను. కొంచెం నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి, నచ్చితే లాస్ట్ వరకు చూడండి. అంటే కొంచెం ఇవి ఇలాంటివి చూడలేరు కదా, అంటే మాంసం తినే వాళ్ళకైతే అదే నాన్ వెజ్ ఫ్రీలకు అయితే ఇష్టపడతారు, కానీ కొంచెం వెజిటేరియన్ వాళ్ళు కొంచెం ఇష్టపడరు కదా, అందుకని ముందే చెప్తున్నాను నేను. ఇది నాన్ వెజిటేరియన్ వాళ్ళకి మాత్రం బాగా ఇష్టమైన రెసిపీ అంటే తెలుసు, నాకు తెలుసు ఆల్మోస్ట్ నాన్ వెజ్ తినే వాళ్ళందరూ తెలిసే ఉంటుంది ఈ బ్లడ్ అయితే దీన్ని ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి. దీని టేస్ట్ అయితే బాగుంటుంది, దీని పోషకాలు బాగుంటుంది, రక్తం తక్కువ ఉండే వాళ్ళు ఎక్కువ తింటూ ఉంటారు దీన్ని. అదనమాట ఇది నాన్ వెజ్ ప్రియుల కోసం అయితే చెప్తున్నాను నేను అంతే. చూడండి తెచ్చుకున్నారు, శుభ్రం క్లీన్ చేసిన తర్వాత అంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా కట్ చేసి వేసి నూనెలో కొంచెం నూనె పట్టద్దు అండి, ఎక్కువేం పట్టదు. ఇది శుభ్రం కడిగేసిన తర్వాత ఈ రక్తాన్ని దీంట్లో వేసేసేయాలి. బ్లడ్ ఫ్రై అంటారండి దీన్ని. ఇది కొంచెం రక్తం తక్కువ ఉండేవాళ్ళు, కొంచెం ఇమ్యూనిటీ కావాలనుకునే వాళ్ళు ఇది వాడుతూ ఉంటారు, అందుకని చెప్పేసి తెచ్చుకున్నారు మా ఇంట్లో వాళ్ళు. ఇది నేను చేస్తూ ఉన్నాను, బాగుందండి, చాలా బాగుంది, నేను కూడా తిన్నాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇలా కొంచెం రక్తం తక్కువ ఉండేవాళ్ళు, కొంచెం బలహీనంగా ఉండేవాళ్ళు తెచ్చుకొని తింటుండండి, కనీసం నెలకు ఒకసారి అని తెచ్చుకొని తింటుండండి.
చాలా అంటే చాలా మంచిది. ఓకేనా? ఇది కొంచెం అలా వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అండి. నేను సింపుల్గా చేసేస్తానండి ఈ రక్తం ఫ్రైని. బ్లడ్ ఫ్రై అంటారు దీన్ని, రక్త ఫ్రై అంటారు, ఏదైనా నచ్చు. ఇది నాన్ వెజ్ తినే వాళ్ళకైతే దీని గురించి మొత్తం తెలుసు. టోటల్గా నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అందుకనేసి ఇది వచ్చేసి చూడండి చక్కగా, ఇది ఎంత వేసిన తర్వాత ఇది కొంచెం ఉప్పు పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి నీట్గా. చిన్న చిన్న ముక్కల్లో వచ్చేలాగా, మనం కైమా అంటారు చూడండి, కైమాలాగా రావాలి ఇది. అంత సన్న సన్నగా చూడండి చక్కగా ఇలా రావాలి. ఇంకా ఆల్మోస్ట్ మనం వేసిన పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కరివేపాకు ఏమాత్రం కనిపించట్లేదు చూడండి, దాంట్లో మ్యాష్ అయిపోయాయి, అలా కలిసిపోవాలన్నమాట. ఇంకొంచెం ఫ్రై చేయాలి. అది మా ఇంట్లో వాళ్ళు టీవీ చూస్తూ గట్టి గట్టిగా మాట్లాడుకుంటున్నారు, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఇది వచ్చేసి కొంచెం జీలకర్ర పొడి వేసాను నేను, అంటే ఆల్ గరం మసాలాలు అన్నీ వేసుకోవచ్చు అండి, అంటే ఒట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప. ఇది వచ్చేసి కొంచెం ధనియాల పొడి అన్ని అర టీ స్పూన్, అర టీ స్పూన్ అండి, ఎక్కువేం కాదు ఫ్రెండ్స్, కొంచెం కొంచెంగా. ఇది వచ్చేసి చెక్క లొంగాల పొడి, ఇది వచ్చేసి కొంచెం మిరియాల పొడి. అంటే ఈ బ్లడ్ తింటే కొంచెం వాతం అనిపించింది అనేసి నేను ఇంకొట్టి ఇది వేసి ఎక్కువ వేసేసాను మిరియాల పొడి. ఓకేనా? ఇష్టం ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. కారంతో వేసుకున్న బాగుంటుంది. కొంచెం కారం, అర టీ స్పూన్ కారం వేసాను నేను కొంచెం ఫ్లేవర్ కోసం. మళ్ళీ ఒట్టి మిరియాల పొడి వేసి నచ్చుతారు నచ్చరు ఇంట్లో వాళ్ళనేసి నేను కొంచెం కారం కూడా వేసాను కదనమాట. చూడండి ఇలా రావాలి మనకి ఫైనల్గా. వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మాకు కరెంట్ పోయింది ఫ్రెండ్స్, అందుకు కొంచెం చీకటిగా ఉంది, మీరు ఏమనుకోవద్దు. ఓకేనా? అది సంగతి. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ నచ్చుతుందా మీకు? ఇప్పుడు కరెంట్ వచ్చేసింది చూడండి. నా ఛానల్ నచ్చుతుందా మీకు? నచ్చితే ప్లీజ్ 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 నా చిన్న రిక్వెస్ట్ అనుకోండి, ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో మీరు ముందుగానే చూడొచ్చు. నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? ఇది వచ్చేసి ఇంక లాస్ట్ అయిపోయిందండి. కొంచెం సిమ్లో ఉంచేసుకొని కొంచెం కొత్తిమీర అలా చల్లుకుంటున్నాను, బాగుంటుంది అనేసి. ఇంకా అంతే సింపుల్ అండ్ మటన్ అంటే మటన్ అదే రక్తం ఫ్రై రెడీ. బాగుంది, నచ్చితే ఇలా చేసుకోండి. ఇది వచ్చేసి నెక్స్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తానండి, ఇది ఇలాగ చేస్తున్నాను. కొంచెం అల్లం తెచ్చారు ఈరోజు, కొంచెం ఎక్కువగా తెచ్చారండి. ఎక్కువగా తెచ్చినప్పుడు నేను ఇలా చేస్తూ ఉంటాను, అల్లం శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా అల్లం మాత్రం ఒక ట్రిప్ పట్టుకోవాలి. అది కొంచెం మెరిగిన తర్వాత ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది వచ్చేసి నేను ఫ్రెండ్స్ మీరు అంటే ఇలా ఎక్కువ ఉంటే పట్టు పెట్టుకుంటే బాగుంటుందండి, లేదంటే అప్పటికప్పుడు తెచ్చుకొని ఏ రోజు సండే రోజు మనకు నాన్ వెజ్ తెచ్చుకున్న రోజు అల్లం తెచ్చుకుంటాం కదా, ఆ రోజు ఎప్పటికప్పుడు మనం దంచి కానీ మిక్సీ కానీ పట్టేసుకున్నాం అనుకోండి మనకు ఫ్రెష్నెస్ వస్తుంది. కూరలో ఏ కూర అయినా సరే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇలా ముందే పట్టు పెట్టేసుకొని ఎప్పటిదో జీవం లేకుండా వేసుకున్నాం అనుకోండి ఆ రుచి అంతా పోద్ది. అందుకని చెప్పేసి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను. అల్లం కొంచెం ఎక్కువగా తెచ్చారనుకోండి ఇలా పట్టి పెట్టుకుంటాను, లేదా ఎప్పటికప్పుడు నేను దంచుకొని కానీ లేదా మిక్సీ వేసి కానీ నేను అప్పటికప్పుడే వేస్తూ ఉంటానండి. ఇలా ఎక్కువ తెచ్చినప్పుడు ఇలా ఎక్కువ పట్టు పెడతానమాట. అది మీరు వీలైతే ఎప్పటికప్పటికి అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీ పట్టు వేసుకోండి, చాలా ఫ్లేవర్గా చాలా అంటే మనకి ఆ స్మెల్ అనేది పోకుండా ఉంటుందండి. అంతే, అంతకు మించి ఏం లేదు. ఇష్టమైతే అలా చేయండి, లేదా ముందే పట్టు పెట్టుకోండి, మీ ఇష్టం కదా. అది నేనైతే కొంచెం ఇలా పాటిస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు పట్టి వేసుకుంటుంటాను కూరలలో. అది అంటే ఈరోజు కొంచెం ఎక్కువ తెచ్చారు కాబట్టి ఎక్కువ పట్టు పెట్టుకుంటున్నాను, అంటే ఇది ఒక వారం వచ్చింది ఈరోజు నేను కూరలలో వేయంగా ఒక వారం వచ్చింది అనమాట. ఇది అంతేను, ఎక్కువ ఆల్మోస్ట్ నేను ఎప్పటికప్పుడు పట్టు పెట్టుకుంటానండి, అదే టేస్ట్ అని చెప్పేసి నాకైతే అలాగే ఇష్టం. ఇంకా అది చూడండి నేను కొంచెం దీనికి కొంచెం కలర్ మరి తెల్లగా ఉంటే ఏం బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టానండి. చూడండి ఎంత మెత్తగా ఫైన్గా పేస్ట్గా అయిందో. కొంచెం మీరు ఉంటే నిమ్మరసం వేసుకోండి ఒక అర టీ స్పూన్, ఇంకా బాగుంటుంది. ఓకేనా? నిమ్మరసం వేసుకుంటే మనకి ఎక్కువ కాలం ఉన్నా పాడవకుండా ఉంటుందండి. అంతే, నచ్చితే వాడండి టిప్పు. ఇలా డబ్బాలో పెట్టేసుకుంటే వీలుంటే గాజు వాటిలలో పెట్టుకోనండి, నాకు గాజు అంత హ్యాండిల్ చేయడం రాదని చెప్పేసి నేను ప్లాస్టిక్ వాటితోటే కవర్ చేసేస్తూ ఉంటాను. ఇలా పెట్టేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈరోజు ఏయంగా, ఇంకా ఒక రోజుకు ఇంకొక వారానికి వచ్చింది అనమాట. ఇంకా అది ఇంకా అంతే అండి నా సింపుల్ రొటీన్ బ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి చక్కగా ఇలా పట్టు పెట్టుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా? మరి మరో బ్లాగ్లో మీ ముందుంటా. మీ వాణి నమస్తే, టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంతసేపు నా ఛానల్ చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్, బాయ్ బాయ్.